Hi friends, welcome back to our channel. Friends, in the comment lo budget lo best RC car meeda video cheyamani adutunnaru. Vallakaithe ee car oka best choice avutundi. Ika late check na mana box ni open chesi chuddam. Ika box me chusukunte 1:18 scale, 4WD trolley car. Alage mana kinda chusukunte 2.4 GHz. Ikkada manaku 18 plus full functions 1:18 scale. Ika din brand name chusukunte rock crawler. Manaku ikkada konni features ni aithe provide chesaru. Radio control frequency, i-strength shock, oversized tires. Alage id box tip chuste manaku 3 colors lo available ga untundi. Charger ki sambandhinche koncha information aithe ikkada provide chesaru. Adapter battery aithe included 4.8 volts 700 mAh battery tho vastundi. Alage inko side chusukunte manaku ikkada price aithe mention chesaru. Ikkada MRP 2999 ani undi. Kani manaku idi Amazon lo manaku 1400 rupees lone dorukutundi. అలాగే ఇందులో కలర్స్ని బట్టి రేట్ అయితే ఉంటుంది. మీరు కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే కింద చూసుకుంటే మనకు సేమ్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక లేట్ చేయకుండా మనం బాక్స్ని అయితే ఓపెన్ చేద్దాం. మనకు ఛార్జర్ అయితే ఈ విధంగా ఉంటుంది. మనకు చివరిలో ఛార్జింగ్ పెట్టుకోవడానికి చిన్న ప్లగ్ లాంటిది అయితే ఇచ్చారు. ఇక బ్యాటరీ చూసుకుంటే 700 mAh 4.8 వోల్ట్స్తో వస్తుంది. ఇక బ్యాటరీని పక్కన పెట్టేస్తే మనకు రిమోట్ అయితే ఈ విధంగా ఉంటుంది. సేమ్ ఒక గన్ లాగానే ఉంది. ఇక చూసుకుంటే మనకు ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్ అయితే ఉంది. పక్కన అలాగే ఎల్ఈడి లైట్ అయితే ఉంది. ఇది మనకు టోటల్ ప్లాస్టిక్తోనైతే ఉంది. ఇది పక్కన పెట్టేసి మన కార్ని అయితే బాక్స్ నుంచి తీద్దాం. మన కార్ డ్యామేజ్ కాకుండా మనకు బాక్స్ని అయితే ఇచ్చారు. ఇదైతే మనకు టోటల్ ప్లాస్టిక్తోనైతే తయారు చేశారు. క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. మనకు టైర్స్ ఇవి లబ్బర్, టోటల్ లబ్బర్ అన్నమాట. దీని బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకు బ్యాక్ ఒక మోటార్, ఫ్రంట్ ఒక మోటార్ అయితే ఉంది. మనకి ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్ అయితే ఇచ్చారు. అలాగే కింద చూసుకుంటే మనకు బ్యాటరీ కంపార్ట్మెంట్ అన్నమాట. ఒకసారి మన బ్యాటరీని అయితే మనం ఇందులో వేద్దాం. బ్యాటరీని అయితే ఇందులో వేసాను. ఒకసారి ఆన్ చేసి అయితే చూద్దాం. ఆన్ చేయగానే మనకు రెడ్ అండ్ బ్లూ అయితే లైట్ అయితే వెలుగుతుంది. అలాగే మనం రిమోట్లో కూడా బ్యాటరీస్ని అయితే వేద్దాం. మనం ఇందులో డబ్ల్యూ బ్యాటరీస్ మనం 3 వేయాలి. బ్యాటరీస్ అయితే వేసాను. ఒకసారి ఆన్ చేసి అయితే మనం చూద్దాం. ఆన్ చేయగానే మనకు ఇక్కడ లైట్ అయితే మనకు వెలుగుతుంది. ఇది వీల్ షేప్లో ఉంది. ఇది ఒక స్టీరింగ్ వీల్ అన్నమాట. ఇది లెఫ్ట్ రైట్ పోవడానికి యూజ్ అవుతుంది. కింద చూసుకుంటే మనకు ఒకటి ట్రిగర్ లాంటిది అయితే ఇచ్చారు. దీన్ని కింది ప్రెస్ చేస్తే ముందుకు వెళ్తుంది, పైకి ప్రెస్ చేస్తే ఇది బ్యాక్ వెళ్తుంది. దీన్ని ఒకసారి అవుట్డోర్లో అయితే నడిపి అయితే చూద్దాం. ఇది మనకు రేడియో కంట్రోల్ 2.4 GHz అయితే వస్తుంది. డిస్టెన్స్ రేంజ్ అయితే మనకు 20 నుండి 25 మీటర్స్ వరకు అయితే ఉంటుంది. దీని హై స్పీడ్ అయితే 15 కిలోమీటర్స్ ఫర్ అవర్. దీని బ్యాటరీ విషయానికి వస్తే మనకి ఇది 700 mAh బ్యాటరీతో వస్తుంది. దీని రన్నింగ్ టైం అయితే నాకు 15 నుండి 20 మినిట్స్ వరకు అయితే వచ్చింది. దీని బ్యాటరీని అయితే మనం 1 అవర్లో ఫుల్ ఛార్జ్ అయితే చేయొచ్చు. దీని కంట్రోలింగ్స్ అయితే చాలా బాగున్నాయి. నాకైతే ఇది 1400 రూపీస్ వరకు అయితే పడింది. కానీ మనకు ఆఫర్లో ఇప్పుడు 215 రూపీస్ అయితే రావచ్చు. మీకు కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో అయితే లింక్స్ అయితే ప్రొవైడ్ చేశాను. ఇలాంటి గ్యాడ్జెట్స్ వీడియోస్ కోసం అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.